గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని కిసాన్ నగర్లో పలు అభివృద్ధి పనులను మేయర్ ప్రారంభించారు ఈ మేరకు కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ మేయర్ సునీల్ రావులను కాలనీ వాసులు సత్కరించారు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలతో నిర్మించే పనులకు భూమి పూజ చేశారు కిసాన్ నగర్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడంతో గతంలో ప్రమాదాలు జరిగాయని చెప్పడంతో పనులు ప్రారంభించామని మేయర్ సునీల్ రావు అన్నారు గాంధీ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు సుభాష్ నగర్ నుండి కిసాన్ నగర్ వరకు రోడ్డు రైల్వే ట్రాక్ వద్ద ఓపెన్ జిమ్ తో పాటు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్ సూచనల మేరకు భారీగా నిధులు కేటాయింపుతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు అంబేద్కర్ నగర్ రిజర్వాయర్లో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నిధులకు ఎలాంటి సమస్య లేకుండా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు ఎక్కడనైతే ప్రమాదకరంగా ఉంటుందో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది గాంధీ స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు బ్రహ్మాండమైన మెయిన్ రోడ్ ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు సుభాష్ నగర్ నుంచి కిసాన్ ఆరోగ్యం మంచి బ్రహ్మాండమైన బీటీ రోడ్ ఏర్పాటు చేయడం కానీ మరి అదేవిధంగా నగర ప్రజల ఆరోగ్యం కోసం అశోక్ గారి కోర్నమెంటనే రైల్వే ట్రాక్ వద్ద బ్రహ్మాండమైన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కానీ మరి సెంట్రల్ లైటింగ్ దాదాపుగా ఇరవై ఐదు డివిజన్లోనే దాదాపు ఇరవై చోట్ల మినీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ అంతేకాకుండా వాటర్ సప్లైకి సంబంధించి ప్రెషర్ తక్కువ ఉందంటే చాలా చోట్ల పైప్ లైన్ వేయడం జరిగింది ఇంకా కొన్ని రెండు మూడు చోట్ల మరి కొత్త పైప్ లైన్ కూడా త్వరలోనే వేయబోతున్నాం అన్ని రకాల కార్యక్రమాలు ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటికల్ ఎస్సీలకు సంబంధించి కానీ క్రిస్టయన్కి సంబంధించి కానీ ఇతర కులాలకు సంబంధించినటువంటి ఏవేళ్ళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయడం కానీ మరి అదేవిధంగా ఇంకా చిన్న చిన్న రోడ్స్ కూడా ఏర్పా నిర్మించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా వీరి నాయకత్వంలో చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి కిసాన్ నగర్కు ఎంత చేసినా కూడా తక్కువ ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం కాబట్టి మంత్రి గంగుల కమలాకర్ గారు అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వచ్చిన వినోద్ కుమార్ గారు కూడా ఎక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని తీర్చాలే మరి మన టీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా అన్నదండలుగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కాబట్టి ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రయత్నంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం